టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సినీ హీరో బాలకృష్ణపై కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. విస్మర్ శంకర్ ప్రమోషన్ లో భాగంగా జరిగిన ఇంటర్వ్యూల్లో పూరి జగన్నాథ్ ఈ కామెంట్స్ చేశారు. తనకు బాలయ్య అంటే ఇష్టమన్న పూరి, ఇప్పటి వరకు చేసిన హీరోల్లో బాలకృష్ణ గారంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఆయనకు క్యారెక్టర్ ఉంది, మనుషులకు విలువ ఇస్తాడు, మాట మీద నిలబడతాడు, అందుకే ఆయనతో సినిమా చేసే సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాను, అప్పటి నుంచి మా మధ్య అదే బాండింగ్ కొనసాగుతుంది అని చెప్పుకొచ్చారు పూరి జగన్నాథ్. నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ ను ఎందుకు కొడతారని దానిపై స్పందిస్తూ, ఫ్యాన్స్ ఎవరేం చేస్తారో తెలియదు, అందుకు బాలయ్య తనకు ఎదురుగా వచ్చినోడి మీద అనుమానం వస్తే పట్టమని కొడుతుంటాడు, మిగతా వాళ్ళు కొట్టరు కాబట్టి బాలయ్య దుర్మార్గుడిలా కనిపిస్తారు, ఇది ఎవరికీ తెలియదు, మగాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాచ్లు ఎత్తుకెళ్ళిపోతారు, చేతిలో ఫోన్స్ ఉంటే లాక్కెళ్ళిపోతారు, చేతుకున్నవి తెంపేస్తుంటారు, చైన్లు లాగేస్తుంటారు, ఇలాంటివన్నీ ఉన్నాయి కాబట్టే బాలయ్య కొడుతూ ఉంటారని పూరి చెప్పాడు. బాలయ్య కొట్టగానే మీడియాలో కథనాలు వచ్చేస్తుంటాయని, కానీ అక్కడ జరిగేది వేరని చెప్పిన ఈ డాషింగ్ డైరెక్టర్ మీడియాలో అరే ఫ్యాన్ ను కొట్టాడు అని చెప్తారు. ఫ్యాన్ ను కొట్టాడు సరే, అసలు అతడు హీరో దగ్గరికి ఎందుకు వెళ్ళాడు? నేను మీ మీద పడితే మీకు భయం వేదా? మీకు నేను చెప్పేది అర్థమవుతుందా? ఇవన్నీ ఎవరు ఆలోచించరు, ఇవన్నీ జరుగుతుంటాయి, ఎవరు పట్టుకుంటారో తెలియదు, కానీ హీరో ప్రైవేట్ పార్ట్స్ మాత్రం పట్టేసుకుంటారు, ఒక్కోసారి పబ్లిక్ ని చూస్తే భయం అనిపిస్తుందంటూ అలాంటి వాళ్ళకి బాలయ్య కరెక్ట్ అని వివరించారు పూరి జగన్నాథ్. ఫ్యాన్స్ లో కొందరు శాడిస్టులు ఉన్నారన్న పూరి, హీరోలు బయటికి వెళ్ళినప్పుడు ఎదురుగా ఎవరైనా వస్తే వీళ్ళేం చేస్తారోనని భయపడతారు, అంత శాడిస్ట్ నా కొడుకులు ఉన్నారు, అందుకే ఫ్యాన్స్ తో జాగ్రత్తగా ఉండాలని పూరి చెప్పుకొచ్చారు. పూరి జగన్నాథ్ బాలయ్య కాంబినేషన్ లో పైసా వసూలు అనే సినిమా వచ్చిన విషయం తెలిసింది. త్వరలోనే బాలయ్యతో మరో సినిమా చేస్తారని ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. దీంతో బాలయ్య ఫ్యాన్స్ ఖుషి అవుతున్నారు.